హలో ఆల్ పుష్ప ది రైజ్ దెబ్బకి అప్పటివరకు స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా అవతరించిన సంగతి తెలిసిందే సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా భారీగా హిట్ అయింది కేవలం తెలుగు భాషలోనే కాకుండా హిందీలో కూడా కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది ఈ మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో అప్పట్లోనే సినిమాకి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు ఈ నేపథ్యంలో రెండో భాగం మీద ఇప్పుడు చాలా ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు మొదటి భాగంలో ఎర్రచందనం దొంగలు కొట్టే కూలీ ఎర్రచందనం సిండికేట్ మొత్తానికి బాసుగా ఎలా ఎదిగాడు అనే విషయాన్ని చూపించగా రెండో భాగంలో ఎదిగిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలు చూపించబోతున్నారు ఇప్పటికే భాగం షూటింగ్ కూడా కొంతమేర పూర్తయింది వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా ఆ తర్వాత సినిమాని రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా యూనిట్ నుంచి ఒక అదిరిపోయే గిఫ్ట్ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది అదేంటంటే ఈ సినిమాకి సంబంధించి సుమారు మూడు నిమిషాల నిడివి ఉన్న ఒక టీజర్ని రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మొత్తానికి ఓ బర్త్డే ట్రీట్ లాగా ఈ వీడియో ఉండబోతోందని తెలుస్తోంది రష్మిక మదన రెండో భాగంలో కూడా అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే ఇక ఈ సినిమాకు సంబంధించి అనేక ప్రచారాలు తెర మీదకు వచ్చాయి కానీ ఏ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు ఇక మొదటి భాగంలో ఫహద్ ఫాసిల్ పాత్ర పెద్దగా లేకపోవడంతో రెండో భాగంలో ఆయనే మెయిన్ విలన్ అనే ప్రచారం సాగింది కానీ ఇప్పుడు ఆయనకు తోడుగా మరొక బలమైన విలన్ని దింపబోతున్నామనే ప్రచారం జరుగుతోంది ఇక పుష్ప సినిమా వచ్చే ఏడాది చివరిలో లేదా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుందని అంటున్నారు అయితే పుష్ప ది రూల్ సినిమాను వరల్డ్ గా విడుదల చేసి ఆలోచన చేస్తున్నారట మేకర్స్ ఎందుకంటే ముందు పుష్ప సినిమా ప్రారంభమైనప్పుడు అది కేవలం ఒక భాగమే అనుకున్నారు తర్వాత రెండు భాగాలుగా తీశారు ఇక రిలీజ్ కూడా పాన్ ఇండియా అనుకోలేదు రాజమౌళి సలహా మేరకు పాన్ ఇండియా మూవీగా విడుదల చేశారు ఇప్పుడు ట్రిపులర్ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్ ఓపెన్ అయింది మరి రిలీజ్ కూడా పాన్వాల్ రేంజ్లో రిలీజ్ చేస్తారా లేదా అన్నదే చూడాలి